క్యాండిడ్ కాన్వర్జేషన్. ఒకప్పుడు జగమెరిగిన హీరోయిన్ చాలా చాలా అందగత్తే అని అందరూ అనేవారు. అండ్ ఆ తర్వాత కూడా అందం ఎక్కడా తగ్గలేదు, క్యారెక్టర్లు కొంచెం మారాయి. బట్ అప్పటికీ ఇప్పటికీ జగమెరిగిన హీరోయిన్, నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో ఇన్ హర్ లైఫ్. మనందరికీ సుపరిచిత నటి ప్రగతి గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రగతి మహావాది అనగానే అందరికీ ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంత ఫుల్ ఆఫ్ లైఫ్ షీ ఈజ్. అండ్ ఫిట్నెస్, ఇంట్లో అమ్మగా అండ్ అన్ని విధాల అన్ని కోణాలలో కూడా తన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందరకు వెళ్తున్న ప్రగతి ఈజ్ ట్రూలీ ఎ క్వీన్. అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ టు దిస్ క్వీన్ టుడే. ప్రగతి గారు నమస్కారం. నమస్కారం. వామరే ఇంట్రో బలంగా ఉంది. బలంగా ఉందా? చాలా. నిజమే కదా. వెరీ నా ప్రాక్ స్ట్రాంగ్ లాగా ద ఇంట్రొడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్వేస్ అ డిలైట్ టు టాక్ టు యూ బికాస్ ఏమిటో ఎక్కడి నుంచో ప్రేమ పొంగుకుని మాట్లాడతారు ప్రగతి మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేనేంటంటే చాలా ఆడ్గా ఉంటుంది ఈ క్వశ్చన్, మీ జుట్టు అంతా బాగుండడానికి ఏం చేస్తారు చెప్తారా? జుట్టు యాజ్ ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఐ టేక్ కేర్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను, చాలా టైం డెడికేట్ చేస్తాను. వెదర్ ఇట్ బి నా జుట్టు కానీ, స్కిన్ కానీ, నేను నా హెల్త్కి కానీ నేను చాలా టైం కేటాయిస్తాను. అండ్ ఐ రియలీ టేక్ కేర్. దట్ రియలీ స్పీక్స్ అ లాట్. అంటే మనం మామూలుగా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అంటూ ఉంటాం, కేర్ అంటాము కానీ చాలా వరకు చెయ్యరు. బట్ నేను చేస్తాను. ఐ మేక్ ష్యూర్. అంటే ఎంత హెక్టిక్గా ఉన్నా ఏదున్నా కానీ నా వర్కౌట్ కానీ, నా హెయిర్ కానీ, నా స్కిన్ కానీ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ ఏదో ఒక విధంగా ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ ఐ కీప్ టేకింగ్ కేర్. అండ్ నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. వావ్, దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. I'll tell you at least 3 reasons why I feel inspired, all of us feel inspired seeing you. ఒకటి, ఎప్పుడు అలాగా మీ లైవ్లీనెస్ ఎక్కడా తగ్గదు, చాలా గ్రేస్ఫుల్గా చాలా లైవ్లీగా ఉంటారు. సెకండ్, మీరు ఫిట్నెస్కి ఇచ్చినంత శ్రద్ధ అండ్ ద వే యూ మోటివేట్ పీపుల్ ఈజ్ అమేజింగ్. 3, చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్రగతి. యూనో జస్ట్ కల్మషన్ లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోన్లో అడిగినప్పుడు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు. సో జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను. ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని, ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఈ టెన్షన్స్ అలా ఉండేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి. ఆ తర్వాత వస్తూనే ఉంటాయి, మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని, ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక ఐ డోంట్ నో సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్. ఏజ్ పోతోంది అండ్ టైం పోతోంది. మంచి చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాను, ఏవో పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి. బేసిక్ విషయాలు లైక్ శుభ్రంగా తినటం దగ్గర నుంచి, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము, లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు డాన్స్ చేసాము, లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మిస్ అయిపోతున్నానని ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ది ఫుల్లెస్ట్. ఐ మీన్ ఐ ఆల్వేస్ బీన్ దట్. కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్, సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూస్తే ఒక విధంగా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్ కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. బట్ యాక్టింగ్ పరంగా ఐ యూ బిజీ ఇనఫ్, ఐ యూ హ్యాపీ? అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజీ విత్ మై వర్క్. అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ. ముందు కాఫీ టీ సప్లైలే ఉండేవి, నాట్ మచ్ ఆఫ్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే. ఈవెన్ ఇట్ మైట్ బి అ డే ఆర్ టూ. ఇప్పుడు డీజే టిల్లులో కూడా ఒక చిన్న రోలే చేశాను, కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్. సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఓటీటీలో వచ్చాక కూడా చాలా ఇప్పుడు వరకు అందరికీ ఆర్టిస్టులకు పెరిగింది కదా. పెరిగింది అని చెప్పలేమండి, లేదు. బికాస్ ఇప్పుడు ఏమవుతుందని అంటే మేబీ మానిటరీ పరంగానూ ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ కొంతవరకు. అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు మరి. నాకు ఇప్పుడు దాకా ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. యా, ఐ మీన్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ రిలేటింగ్ సో మెనీ విమెన్ హియర్. విమెన్ అంటే హూ ఆర్ ఎస్పెషలీ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు, ఇఫ్ ఐ మే కాల్ యూ వన్. యా, సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద, కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు, మనసు పెట్టేస్తారు, టు బ్రిడ్జ్ దట్ హ్యూజ్ గ్యాప్. సో అది లేనప్పుడు లేదో అది తగ్గినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. హౌ డూ యూ హ్యాండిల్ దట్? am I right in saying so? 200%. అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు, ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషి గానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ అ షేరింగ్ థింగ్. ఎవ్రీథింగ్ యు ఆర్ షేరింగ్, బీ ఇట్ రెస్పాన్సిబిలిటీస్, బీ ఇట్ హ్యాపీనెస్, బీ ఇట్ సారోస్, ఎవ్రీథింగ్ దేర్ సంబడీ టు షేర్. వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్. అవును, బీ ఇట్ రెస్పాన్సిబిలిటీ, ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు, యువర్ బర్డెన్. అవును. సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా, అంటే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం, ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్, బర్డెన్ ఈజ్ మోర్ ఆన్ యూ. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్గానే. ఫినాన్షియల్గా మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు అని అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. అది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ విల్ అగ్రీ, బట్ ఐ ఫీల్ అదే అంటారు కదా, వెన్ యూ వాంట్ క్రై, మనీ కాంట్ బై ఎవ్రీథింగ్, బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైయింగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు. అది కరెక్ట్, పర్ఫెక్ట్. సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్. సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఫీల్ కొంచెం డౌన్, లో అట్ టైమ్స్. బట్ అగైన్ ఐ యామ్ బ్లెస్డ్ విత్ such good friends around that అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు. I mean నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా వెనకాల, అండ్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అమేజింగ్. I mean, I have a huge set of friends where they'll never let me feel there. ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు. They're there for me. Wow. కానీ మొదలు పెట్టడం మనం దించాక అని చెప్పి ఫుల్ హెవీ టాపిక్లకు వెళ్ళాం. కానీ ఇంతకీ ఎవరు మామంది? ఒంగోలు పక్కన ఉలవపాడు కదా. ఉలవపాడు కదా, అదే. ఆ ఉలవపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు, జనాన్ని తెలియదని కాదు, కొన్ని తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా బాగుంటుంది. వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే నేను మాట్లాడతాగా అలాగనే. అంటే ఏమిటి పెక్యులారిటీ ఉలవపాడులో? అంటే ఉలవపాడు ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్. అది అటుకి ఇటుకి వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్, కోడి పులావ్, మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అవి బళ్ళు ఆగి తినే, సో బళ్ళ మీద పడతారా? అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ. దట్స్ అ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్. పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దేర్. అండ్ ఆఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఉలవపాడు. మా ఊర్లో టూ మచ్ మా ఊరు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి? ఏది ఈ మేనరిజమ్స్? పిల్లలు, మై డాటర్. అవునా? అందరూ తల్లిని చూసి, పిల్లలు నేను నా కూతురిని చూసి ఫాలో అవుతుంటే ద వే షీ డస్ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి నాకు ముద్దు అనిపించి నేను చేయడం మొదలెట్టేస్తాను. సో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్. దట్స్ హౌ షీ వాటెవర్. ఇవన్నీ తనే చెప్తారు, తనే చేస్తూ ఉంటుంది అవన్నీ. ఎనీథింగ్ ఇఫ్ ఐ సే she'll be like, no, did you do that, did you do that, whatever. Okay. So all those that small things, little joys of life. Yes. So cinema career మొదలు పెట్టిన తర్వాత కంటిన్యూస్ గా వెళ్తూ మా మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు. అది అందరికీ తెలిసిన విషయం. Do you regret that break? A lot, yes. అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి. మిస్టేక్ అంటారా, అది ఎక్స్పీరియన్స్ అంటారా? ఆ టైం కదా మిస్టేక్ అండి డెఫినెట్గా, బికాజ్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో. అంటే ఒక 10-20 years పోతుంది, ఇంకా యూ బ్యాక్వర్డ్ అగైన్. ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బీ కనెక్టింగ్, బికాస్ 10 years 20 years వెనకపడిపోతాం. అది అహంతోటో, అహంకారంతోటో, కోపంతోటో, మూర్ఖత్వంతోటో, అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి. అది మమ్మల్ని 10-20 ఏళ్ళు వెనకాలేసేస్తుంది. కానీ ఆ 10-20 ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్. కానీ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్, life will keep teaching you the same lesson again. So you feel you have learnt your bit, Elaga? I'm still learning. Life is such. Nobody is perfect. ఏమేం కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల? ఒకటి కెరియర్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడున్నంత ఫోకస్డ్గా, లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అండ్ ఎర్లీ మ్యారేజ్, that was one of the things you've shared earlier also a couple of times. Early marriage, adoka I think that also could have. అప్పటికి యూ డెంట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది ఆర్ నేనేం కోల్పోతున్నాను అనేది. దాన్ని అమాయకత్వం అనటానికి లేదు, మూర్ఖత్వం. ఆ ఏజే అలాంటిది. ఐ థింక్ అన్నీ తెలుసు నాకు, నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో. ఐ థింక్ టు ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు సే, ఎస్పెషలీ గర్ల్స్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక 10 రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్. ఎనీ డెసిషన్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. మనం ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా 5 సంవత్సరం ఆగి చేసుకోవడంలో తప్పలేదు. ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా? మీరు ఆలోచించలేని పరిస్థితులు, అన్ని పరిస్థితులు కాదు, కల్పించుకుంటాం మనం. మనం ఇంకా వచ్చేవే ఉండవు, మనం తెచ్చుకోవడం అవన్నీ, మన టైం బాగోకపోతే అన్నీ వచ్చేస్తాయి. That's how it happened. No, again and again, అంటే we revisit our lives not because we want to go through our pain, but just to share, because మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ స్టార్టెడ్ ఆఫ్ యువర్ రీస్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు సే హియర్ వన్ థింగ్. ఫస్ట్ నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరూ, ఐ మీన్ దిస్ ఈజ్ కామన్గా ప్రతి ఒక్కరూ చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ అ ఓపెన్ బుక్. ఫర్ ద రీజన్ నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు. ఒక అమాయకత్వంతోటో, మూర్ఖత్వంతోటో, తెలియకో తీసుకున్న ఒక డెసిషన్స్ తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడే పని కానీ, లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హ్యావ్ నాట్ డన్. సో అండ్ మనం ఏది చేసినా బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ. అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్. కరెక్ట్. సో ఐ ఫీల్ వై, ఇంకా అవసరం ఏముంది, ఉంది ఒక్క లైఫ్, మన లైఫ్. ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము, లేకపోతే ఆలోచిస్తున్నాము అని అంటే we should rethink again. Maybe we are doing wrong. So when you trace back your steps, meeru character roles eppudu modalu pettaru exactly which film tho? Nuvvu Lekka Nenu Lenu. That was your first